భారీ దందాలైన వాళ్లతోనే, భారీ స్కామ్లైన వాళ్లతోనే, రూల్ మేకర్స్ వాళ్లే, రూల్ బ్రేకర్స్ వాళ్లే. ఇదంతా జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ గురించి. ఒక్క డెసిషన్తో అలా 100 కోట్లు వచ్చి సొసైటీ ఖాతాలో పడేలా ప్లాన్ చేసింది పాలకవర్గం. ఇదే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో హాట్ టాపిక్గా మారింది. సొసైటీలో ఉన్న నాన్ అలాటీస్కి చేస్తున్న క్షవరం గురించి తెలియాలంటే విషయం వివరంగా తెలుసుకోవాల్సిందే. మొత్తం హైదరాబాద్లోనే ప్రీమియం క్లబ్ ఏదైనా ఉంది అంటే అది జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్. దాన్ని నడిపించేది ఈ జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ. ఇందులో మొత్తం 4976 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 3031 మందికి ప్లాట్లు అలాట్ చేశారు. ఇంకా 1945 మంది ల్యాండ్ కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. వీళ్ళంతా కొన్ని దశాబ్దాలుగా ప్లాట్ల అలాట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ 1945 మంది నాన్ అలాటీస్ చాలా కాలంగా సొసైటీతో టచ్లో లేని వాళ్ళు 800 మంది వరకు ఉన్నారు. సరిగ్గా ఇదే పాయింట్ దగ్గర మొదలైంది వివాదం. కేవైసీ ఇవ్వలేదంటూ ఆ 800 మంది సభ్యత్వాలు రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేవైసీ ఇవ్వలేదనే సాకుతో 800 మంది పర్మనెంట్ మెంబర్లను సొసైటీ నుంచి తొలగించి వారి స్థానంలో అంతే మొత్తంలో కొత్త వాళ్ళను చేర్చుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ ఒక్క నిర్ణయంతో సొసైటీలో సెగ మొదలైంది. అదే మెల్లగా మంటలను రాజేస్తోంది. నిజానికి నాన్ అలాటీస్ 10% మించొద్దనే రూల్ ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి పాత సభ్యుల ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకుంటున్నామంటూ కవర్ చేసుకునే పనిలో ఉంది జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ పాలకవర్గం. కొన్నేళ్లుగా సొసైటీతో టచ్లో లేని 800 మంది నాన్ అలాటీ స్థానంలో కొత్త వాళ్లకు మెంబర్షిప్ ఇచ్చేందుకు కొత్త ఎత్తులు వేస్తోంది పాలకవర్గం. ఇందుకోసం 5 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అది కూడా నాన్ రిఫండబుల్. 5 లక్షలు కట్టిన వాళ్లకు మెంబర్షిప్ ఇచ్చేందుకు అంతా సిద్ధం చేశారు. సొసైటీ దగ్గర ల్యాండ్ బ్యాంక్ లేదు. ల్యాండే లేనప్పుడు మెంబర్లకు ఎలా ఇస్తారు? 35 ఏళ్లుగా సొసైటీలో వెయిట్ చేస్తున్న వారికి ప్లాట్లు ఇవ్వలేనప్పుడు కొత్తగా మెంబర్లకు ఎందుకు తీసుకుంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. కానీ అందరికీ కలిపి మంచి రేవుల్లో నిర్మించబోయే అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కేటాయిస్తామంటున్నారు. కానీ ఈ మొత్తం వ్యవహారం వెనుక గోల్మాల్ దందా మరొకటి ఉందన్న ప్రచారం సాగుతోంది. అదే జూబ్లీ హిల్స్ క్లబ్లో మెంబర్షిప్. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ క్లబ్ మెంబర్షిప్ని స్టేటస్ సింబల్గా ఫీల్ అవుతుంటారు చాలామంది విఐపీలు, ధనవంతులు. ఇప్పుడు ఆ డిమాండ్ని క్యాష్ చేసుకునేందుకు జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో మెంబర్షిప్ని ఆశ చూపుతున్నారనే టాక్ కూడా ఉంది. జూబ్లీ క్లబ్లో సినీ సెలబ్రిటీలు, బడా రాజకీయ నేతలు, విఐపీలు ఇలా చాలామంది ఉంటారు. దానికోసమే చాలామంది సొసైటీలో మెంబర్షిప్ కోసం బ్యాక్డోర్ నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంత డిమాండ్ ఎందుకంటే జూబ్లీ హిల్స్ క్లబ్లో సభ్యత్వం కావాలంటే హౌసింగ్ సొసైటీలో సభ్యత్వం ఉండాలి. ఆ తర్వాత 15 లక్షలు కడితే క్లబ్లో పర్మనెంట్ మెంబర్షిప్ వస్తుంది. హౌసింగ్ సొసైటీలో సభ్యత్వం లేని వాళ్ళు కూడా క్లబ్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు. కానీ దానికి 35 లక్షలు కట్టాల్సి ఉంటుంది. పైగా వాళ్ళను అసోసియేట్ మెంబర్స్గానే చూస్తారు. వాళ్లకు ఓటింగ్ రైట్స్, ఎలక్షన్లో పోటీ చేసే రైట్స్, మెంబర్షిప్ ట్రాన్స్ఫర్ రైట్స్ ఉండవు. పర్మనెంట్ మెంబర్లకు మాత్రం ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. అటు మంచిరేవుల్లో ఫ్లాట్, ఇటు క్లబ్లో మెంబర్షిప్ అంటూ ఊదరగొడుతుండడంతో చాలామంది సభ్యత్వం కోసం ఎగబడుతున్నారు. జనంలో ఉన్న ఈ డిమాండ్ను సొమ్ము చేసుకుంటూ 5 లక్షలు నాన్ రిఫండ్ అమౌంట్ అంటూ కలెక్ట్ చేస్తోంది సొసైటీ. అంటే 800 మంది సభ్యులు చేరితే 40 కోట్ల రూపాయలు సొసైటీ ఖాతాలో పడతాయన్నమాట. కంపల్సరీ మెంబర్షిప్ వచ్చేలా చూస్తామంటూ కొంతమంది నుంచి అనఫీషియల్గా లక్షల్లో వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే తాజా వ్యవహారంపై కొందరు నాన్ అలాటీస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దశాబ్దాలుగా ప్లాట్ల అలాట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లకు మంచి రేవుల్లో అపార్ట్మెంట్లు కట్టి ఇళ్ళు ఇస్తామంటున్నారు. కానీ ఆ మంచి రేవుల సైట్ క్లియర్ టైటిలా కాదన్నదే మేజర్ డౌట్. ఎందుకంటే హైదరాబాద్ జిల్లా దాటి ఇతర ప్రాంతాల్లో స్థలం కొనాలంటే సొసైటీ జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి. సైట్లో కట్టబోయే ప్రాజెక్టుకు సంబంధించి బ్రోచర్ ముద్రించాలంటే రెరా పర్మిషన్ కావాలి. అపార్ట్మెంట్ టవర్లు నిర్మించాలంటే హెచ్ఎండిఏ అనుమతులు కావాలి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ పర్మిషన్లు ఏవి లేకపోగా బ్రోచర్లో చూపించే 13 ఎకరాలకు పైగా ల్యాండ్ పక్కనే ఉన్న టింబర్ లేక్ ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది. పైగా పక్కనే ఉండే వేణుగోపాలస్వామి ఆలయ భూముల్లో ఉండే సర్వే నెంబర్లలో భూమి ఖాళీగా ఉంది. క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ అక్కడ లభించడం లేదు. ఉన్న కొద్దిపాటి భూమి కూడా ఇంకా సొసైటీ పేరు మీదకు మారలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్న 13 ఎకరాల్లో కేవలం 4 ఎకరాలు మాత్రమే క్లియర్ టైటిల్గా ఉంది. మిగతాదంతా దేవాదాయ భూములు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లుగా క్లియర్గా తెలుస్తోంది. మెంబర్షిప్ నెంబర్ 4581. నా పేరు ప్రభాకర్ అండి. ఇప్పుడు జూబ్లీ సొసైటీలో కొత్తగా 800 మెంబర్స్ని 5 లాక్స్ డిపాజిట్ పెట్టి తీసుకుంటున్నారు. ఆ 5 లాక్స్ డిపాజిట్ కూడా అఫిడవిట్ తీసుకుని నాన్ రిఫండబుల్ అమౌంట్. అండ్ వీళ్ళకి ప్లాట్స్ 1900 ప్లాట్స్ అలాట్ చేస్తామని చెప్పి మంచిరేవుల్లో ఆ ల్యాండ్ ఒరిజినల్గా ఎవరు ఓనరో తెలీదు, గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు, బఫర్ జోన్లో ఉందంటున్నారు, దానికి దారి కూడా లేదు, దానికి సొసైటీకి ఎటువంటి అగ్రిమెంటు కూడా లేదు ఈ రోజు వరకు. ఈ 5 లాక్స్ రూపీస్ కూడా నాన్ రిఫండబుల్ అని
ఎక్కడ కోర్టుకి వెళ్తానికి లేదు ఏం లేదని చెప్పి అఫిడవిట్ తీసుకుంటున్నారు. దీని ద్వారా ఈ 800 మెంబర్స్ చేర్చుకొని వీళ్ళని మళ్ళీ క్లబ్లో రేపు అడ్మిషన్స్ తీసుకుంటే మా క్లబ్ మీద కూడా లోడ్ అయిపోతుందండి. ఇది ఇప్పటికే మాకు పార్కింగ్ ఫెసిలిటీస్ లేదు, ఏదైనా ఫంక్షన్ ఉంటే చుట్టుపక్కల ఇల్లోళ్ళు దగ్గర పెడతా ఉంటే వాళ్ళంతా మమ్మల్ని న్యూసెన్స్ చేస్తున్నారు. ఇప్పటికే లోడ్ అయిపోతూ ఉంది. ఉన్న మెంబర్స్కి ఫెసిలిటీస్ ఇవ్వాలి, కానీ లేని మెంబర్ని తీసుకొచ్చి ఇవన్నీ ఎక్స్ట్రా పెడితే రేపు అంతా క్లబ్ మీద లోడ్ అయిపోతుంది. వీళ్ళకి ఈ నాన్ రిఫండబుల్ అమౌంట్, ఇది ఎవరు మోసపోకూడదనే చెప్తున్నాం. ఇది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా, మా సొసైటీకి ఏమైనా అగ్రిమెంట్ ఉందా దాని మీద? ఈ యాజ్ పర్ బైలాస్ ప్రకారం కూడా వీళ్ళని తీసుకోకూడదండి. యాక్చువల్గా నామినీస్ని కానీ ఆఫ్టర్ డెత్ లీగల్ హెయిర్స్ని కానీ తీసుకోవాలి. ప్లస్ ఈ ప్లాట్లెస్ మెంబర్స్ ఒరిజినల్గా 10% కంటే ఉండకూడదండి సొసైటీలో. వీళ్ళు ఇప్పటికే 1900 మెంబర్స్ ఉన్నారు. ఓకే, మీరు తీసేస్తే తీసేసేయండి, కొత్త వాళ్ళని చేర్చుకుంటాం ఎందుకు? మీరు ఏదో మానిటరీ బెనిఫిట్ చూసుకుని చేర్చుకుంటున్నారు, ఇది అంత కరెక్ట్ పద్ధతి కాదండి. అందరినీ మీరు వెరిఫై చేసుకోమని మేము విన్నపిస్తున్నామండి. మంచిరేవుల్లో చూపిస్తున్న ల్యాండ్ సొసైటీ పేరు మీదకు మారలేదు. ఆ సైట్కి రెరా హెచ్ఎండి పర్మిషన్ లేవు. ఇలా ఏది సరిగ్గా లేకుండానే జూబ్లీ క్లబ్ మెంబర్షిప్ని ఆశగా చూపి డబ్బులు పోగేయడం వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఫ్లాట్ బుక్ చేసుకున్న వాళ్లకు తర్వాత ఏం జరిగినా అడిగే రైట్ లేదని ముందే డిక్లరేషన్ కూడా చెబుతోంది. పైగా నాన్ అలాటీస్ 10% మించొద్దని చట్టం చెబుతోంది. అందువల్ల ఎవరైనా కోర్టుకు వెళ్ళి కొత్త మెంబర్షిప్ రద్దయిపోతే సొసైటీకి కట్టిన డబ్బులు పోతాయి, క్లబ్కు కూడా మెంబర్షిప్ ఫీజు చెల్లిస్తే ఆ డబ్బులు కూడా పోయినట్టే. అటు అపార్ట్మెంట్లు కడతామన్న స్థలం చుట్టూ వివాదాలున్నాయి. అది సొసైటీ పేరు మీదకు వస్తుందో రాదో తెలియదు. ఏమాత్రం తేడా కొట్టినా అటు డబ్బులు పోతాయి, ఇటు ఫ్లాటు దక్కదు. అందుకే కొందరు నాన్ అలాటీస్ సభ్యులు ఈ వ్యవహారంపై భగ్గుమంటున్నారు.